హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు న్యూస్ వచ్చేసి జేఎన్టీహెచ్ రిజల్ట్ గురించి. మనకందరికీ తెలిసిందే జేఎన్టీహెచ్ 1-2 రిజల్ట్స్ ఎప్పుడైతే రిలీజ్ చేసిందో చాలా మంది విద్యార్థులకి దాంట్లో మేము 2 సబ్జెక్ట్లో మాల్ ప్రాక్టీస్ మరియు 0 అయితే వచ్చింది. అయితే ఇది రీసెంట్గా రిలీజ్ చేసిన 2-2 మరియు 3-2 రిజల్ట్స్ లో కూడా చాలా మంది విద్యార్థులకు మాల్ ప్రాక్టీస్ మరియు 0 వచ్చింది. ముఖ్యంగా 3-2 రిజల్ట్స్ లో మాత్రం చాలా మంది విద్యార్థులకు మాల్ ప్రాక్టీస్ అని వచ్చింది. అయితే మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మంది విద్యార్థులు ఎవరైతే పర్టికులర్ గా ఒక ఇన్స్టిట్యూషన్ ని తీసుకొని జేఎన్టీహెచ్ ఆ ఇన్స్టిట్యూషన్ లో చదివిన విద్యార్థులకు పర్టికులర్ గా ఒకటే సబ్జెక్ట్ లో మాల్ ప్రాక్టీస్ అని వచ్చింది. ఫలానా ఇన్స్టిట్యూట్ లో అదే సబ్జెక్ట్ లో అందరి విద్యార్థులకు ఎవరైనా సంబంధం లేకుండా, అంటే చూసి రాసిన వాళ్ళకి చూడకుండా జెన్యున్ గా రాసిన వాళ్ళకి కూడా మాల్ ప్రాక్టీస్ వచ్చింది. అంటే మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, అంటే అది విద్యార్థుల బట్టి కాదు, ఇన్స్టిట్యూషన్స్ బట్టి కూడా ఈ నిర్ణయం అనేది జరిగిందని మనకి తెలుస్తుందా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ పర్టికులర్ గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఇలా జరిగింది, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ రోజు వచ్చిన వార్తలో ఏముందంటే, జెఎన్టీహెచ్ ముందుకి కొందరు విద్యార్థులు ఇటీవలే ఆందోళన దిగారంట. అయితే జెఎన్టీహెచ్ వారికి అడిగింది ఏంటంటే, తాము చూసి రాయలేదని చెప్పి ఒక హామీ పత్రం ఇవ్వమని జెఎన్టీహెచ్ అడిగిందంట. మరియు జెఎన్టీహెచ్ తెలిపింది ఏంటంటే, వారి పత్రాలను అప్పుడు చూపిస్తారని, ఒకవేళ చూసి రాసినట్టు తెలిస్తే పోలీసుకు ఫిర్యాదు చేస్తామని చెప్పి జెఎన్టీహెచ్ ఆ విద్యార్థులకు తెలిపిందంట. అయితే అలా చెప్పిన వెంటనే విద్యార్థులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి ఈ రోజు వచ్చిన న్యూస్ లో అయితే జెఎన్టీహెచ్ తెలిపింది. దీని ప్రకారం జెఎన్టీహెచ్ ఏం భావిస్తుందంటే, విద్యార్థులలో వాళ్ళు రాసిన ఎగ్జామ్ పైన జెన్యునిటీ లేదు అని చెప్పి జెఎన్టీహెచ్ భావిస్తుందని చెప్పి మనకి తెలుస్తుంది. అయితే దీనిపై మాత్రం చాలా మంది విద్యార్థులు ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి మాల్ ప్రాక్టీస్ అనేది వచ్చింది. చూద్దాం ఏ నిర్ణయం అయితే జెఎన్టీహెచ్ తీసుకుంటుందో. కానీ ఇప్పటికైతే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అలా మాల్ ప్రాక్టీస్ మరియు 0 వచ్చిన విద్యార్థులు సప్లీ మాత్రం రాసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి వేరే ఆప్షన్ అయితే లేదు అని చెప్పి ఇప్పటివరకు అయితే తెలుస్తుంది.